नमस्ते अंडी, नेम पद्मिनी, वेलकम टू अवर चैनल। मनं इंट्लोने ईजीगा तक्कुव खर्चुतो ग्रो बैग्स एला तयारु चेसुकोवालो चूद्दाम अंडी। मुंदुगा ई चैनल फस्ट टाइम एवरन्ना चूस्तुन्नट्लयिते ना चैनल नी सब्स्क्राइब चेयंडी। मनं मोक्कलु पेंचुकोवालनुकुनेटप्पुडु टेर्रस गार्डन अनेदी मीद एक्कुव वेट लेकुंडा चूसुकोवालंडी। मनं सिमेंट कुंडील कनुक पेट्टुकुंटे वेट एक्कुव उंटुंदी काबट्टी ఈ గ్రో బ్యాగ్స్ అయితే మనకి లైట్ వెయిట్ తోటి ఉంటాయి, అందువల్ల మన టెర్రస్ మీద ఎక్కువ వెయిట్ అనేది ఉండదు। ఇవి బయట మనం కొనుక్కోవాలంటే ఎక్కువ కాస్ట్ లో ఉంటాయి, మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే అది మనకి తక్కువ ఖర్చు తోటి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చుండి। నేను ఇవాల ఈ రెండు మెటీరియల్స్ తో చూపిస్తాను, ఒకటేమో రైస్ బ్యాగ్, ఇంకొకటి టార్పాన్ షీట్। ఈ రెండిటితోటి ఈ టార్పాలిన్ షీట్ గాని ఈ రైస్ బ్యాగ్ గాని మనకి చాలా బాగా యూస్ అవుతాయి, అందువల్ల మనకి ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు। మనకి ఎప్పటికప్పుడు మనం గ్రో బ్యాగ్స్ చేసుకుంటూ ఉండొచ్చు అనుకుంటే ఇంట్లో వేస్ట్ గా బియ్యం గోతాలు కనక ఉన్నట్లయితే వాటిని తీసుకొని మనం చేసుకోవచ్చు। ముందు మనం ఈ షీట్ లో నాకు 12 ఇంచెస్ అంటే 1 ఫీట్ హైట్ తోటి నాకు కావాలండి, అందువల్ల నేను 1 ఫీట్ హైట్ తోటి ఇలా మార్క్ చేసుకొని నేను ఆ హైట్ కి నేను కట్ చేసుకుంటాను। ఈ గ్రో బ్యాగులకి అంచులు మనకి బరువుగా ఉండాలండి, అందువల్ల మనం అంచులు కుట్టుకోవాలి। దీనికి నేను తీసుకున్న ఈ షీట్ కి ఆల్్రెడీ అంచు కుట్టేసే ఉంది। ఇది స్టిఫ్ గా ఉండటం కోసం ఆల్్రెడీ దీంట్లో ఒక తాడు పెట్టేసి మొత్తం నాలుగు వైపులా కూడా కుట్టేసి పెట్టి ఉంది, అందువల్ల ఈ నాలుగు వైపులా ఉన్న ఈ భాగాన్ని నేను మొత్తం ఈ 12 ఇంచెస్ హైట్ తోటి నేను కట్ చేసుకుంటున్నాను। ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో నాకు రౌండ్ షేప్ గ్రో బ్యాగ్స్ కావాలి కాబట్టి ఇలా ఒక ప్లేట్ గాని ఏదన్నా పెట్టుకొని రౌండ్ గా నేను గీసుకొని దాన్ని కట్ చేసుకుంటాను। ఈ షీట్ కి నాకు నాలుగు గ్రో బ్యాగ్స్ వస్తాయండి, నాలుగుని నేను గీసుకొని కట్ చేసుకుంటాను। ఈ గీసుకున్న భాగాలన్నీ కూడా ఇప్పుడు కట్ చేసుకుంటా। ఇలా ముందు మొత్తం చుట్టూ ఉన్న అవి కట్ చేసుకున్న తర్వాత మధ్యలో రౌండ్ షేప్ ని తీయాలి। ఇది మనకి ఎక్కువ టైం అయితే పట్టదండి, తొందరగానే అయిపోతుంది। ఇది చుట్టూది తీసేశాను, ఇప్పుడు మధ్యలో రౌండ్ షేప్ ని తీసుకుంటున్నాను। మనకి స్క్వేర్ వాటికన్నా రౌండ్ గా చేసుకుంటేనే మనకి బాగుంటుందండి, రౌండ్ ది బేస్ మనకి చక్కగా నిలుస్తుంది, మనం మట్టి పోసినా కూడా అది విచ్చుకొని ఉండదు। అదే స్క్వేర్ టైప్ లో గనక మనం చేసుకున్నామంటే అవి తొందరగా బేస్ నిలవదండి అది, అందువల్ల ఎక్కువగా ఈ రౌండ్ గ్రో బ్యాగ్స్ ని చూస్ చేసుకుంటే బెటర్। కట్ చేసుకున్న రెండు పార్ట్లని ఇలా జాయింట్ చేసుకోవాలండి। అది ఎలా కుట్టుకోవాలి అనేది నేను మిషన్ మీద కుట్టి మీకు చూపిస్తాను। ఇది కాటన్ థ్రెడ్ కాదండి, ఇది సిల్క్ థ్రెడ్, ఇది టైట్ గా ఉంటుంది, మనకి బా స్టిఫ్ గా వస్తుంది, అందువల్ల ఇది సిల్క్ థ్రెడ్ తీసుకుంటే బెటర్। ఇలాగ మనం స్టార్టింగ్ నుంచి కొంచెం వదిలేసి మిషన్ మీద ఇలా కుట్టుకోవాలి। ఇది నార్మల్ మిషన్ ఏనండి, మనం స్టిచ్చింగ్ చేసుకునే మిషన్ ఏను, దాని మీద కుట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు। ఇది ఇంకా లాస్ట్ కి వచ్చేసింది, ఇట్లా మొత్తం రౌండ్ గా సైడ్ జాయింట్ చేసుకోవాలి ఇలాగా। తిరగ తిప్పుకోవాలి మనం, ఇవ్వండి మంచి నీట్గా బ్యాగ్ రెడీ అయిపోయింది।
ఇప్పుడు రైస్ బ్యాగ్ తోటి గ్రో బ్యాగ్ ఎలా చేయాలో చూద్దాము. ఇది రైస్ బ్యాగ్ కి ఒక పక్కన ఓపెన్ ఉంటుంది, ఇంకొక పక్కన క్లోజ్ ఉంటుంది కదా. ఈ క్లోజ్ వైపు ఉన్న పార్ట్ ని మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసినాక ఇప్పుడు రెండు ఓపెన్ అయినాయి. మనం సింగిల్ గా కనక చేసుకోవాలి అంటే ఈ సైడ్ కూడా మనం కట్ చేసుకుంటే సింగిల్ గా వస్తుంది. కానీ సింగిల్ గా చేస్తే అది స్ట్రాంగ్ గా ఉండకండి, అది తొందరగా పోతుంది. అందువల్ల నేను ఇలా డబుల్ ఏ తీసుకుంటున్నాను. ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ దగ్గర మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగుకి చూసుకొని మనం నాలుగు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ 8 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 8 ఇంచెస్ హైట్ అయితే సరిపోతుంది, సహజంగా ఆకుకూరలకి పనికొస్తుంది ఈ బ్యాగ్. ఇంకంతకన్నా ఎక్కువగా మనం ఇంత చిన్న దాంట్లో ఏం పెట్టలేము. ఒకవేళ మనకి పెద్దది కావాలంటే మాత్రం రెండు గోతాలు తీసుకొని రెండు గోతాలతోటి మనం చేసుకోవచ్చు. ఇలా నాలుగు పక్కల కూడా మనం కార్నర్స్ గీసుకున్న తర్వాత వీటిని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం ఫోల్డ్ చేసుకోవాలి కాబట్టి ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, వాటిని ఇట్లా మడిచేసుకొని మనకి ఇది కొంచెం ఫోల్డ్ నిలవటం కోసం మనం స్టాప్లర్తో ఇట్లా పిన్ కనుక చేసుకున్నామంటే అది ఫోల్డ్ మనకి నిలిచి ఉంటుంది. ఇలా నాలుగు పక్కల పిన్స్ చేసుకున్నాక దీన్ని సూది దారం పెట్టి కుట్టుకోవాలి. ఇది కూడా ప్లాస్టిక్ దారమేనండి, ఇది కాటన్ థ్రెడ్ కాదు. ఇది మనం వాటర్ పోసినప్పుడు కాటన్ది అయితే తొందరగా విరిగిపోయి పాడైపోతుందని నేను కాటన్ది యూజ్ చేయట్లేదు, సిల్క్ థ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. స్టాప్లర్ పిన్స్ కూడా అంతేనండి, ఎక్కువగా మనం వాటర్ పోస్తూ ఉండేటప్పుడు అవి తుప్పు పట్టిపోయి ఊడిపోతాయి, తర్వాత బ్యాగ్ అంతా చిరిగిపోతుంది. అందుకని అవకాశం ఉంటే మనం మామూలుగా ఇలాగా సుదీదారం పెట్టి కుట్టుకుంటే బెస్ట్ అండి, లేదంటే మిషన్ మీదైనా కుట్టుకోవచ్చు. ఇలాగా నాలుగు పక్కల కుట్టేసుకోవాలి. కుట్టినాక నేను చూపిస్తాను. ఇదిగోండి మనకి ఇది గ్రో బ్యాగ్ బియ్యం గోతంతో రెడీ అయిపోయింది. ఇదిగోండి గ్రో బ్యాగ్స్ కుట్టేసుకున్నాము, రెడీ అయిపోయినాయి. షీట్కి నాలుగు వచ్చినాయండి గ్రో బ్యాగ్స్. మిగిలిన క్లాత్తో ఇలా చిన్న చిన్నవి చేసుకున్నానండి. ఇవి చిన్న చిన్న మొక్కలు ఏమన్నా పెట్టుకోవటానికి కానీ, మన గడ్డి పూల మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలు పెట్టుకుంటే పువ్వులు అందంగా కనిపిస్తూ ఉంటాయని వాటి కోసం చేశాను. ఎప్పుడన్నా మనం నారు పోసుకుంటాం కదా, నారు పోసుకునేటప్పుడు కూడా ఈ చిన్నవి బాగా యూజ్ అవుతాయి. ఇదేమో హ్యాంగింగ్ లాగా కూడా అక్కడక్కడ మనం ఇలా చేసుకొని తగిలించుకుంటే కూడా బాగుంటుంది, అందువల్ల ఇది హ్యాంగింగ్ టైప్లో చేసుకున్నాను నేను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.